स्टूडेंट्स वेलकम टू भास्कर्स बायोलॉजी वीडियो इंटरमीडिएट सेकेंड ईयर जुआलजी संबंधी जेनेटिक्स जन्यु शास्त्र लेसन सो दी संबंधी मन के प्रति संवे क्वेश्चन वस्तु अलग मन की फोर मार्क्स क्वेश्चन कवर अव जरूरत सो दीदे फोर मार्क्स अने वीडियो स्टार्ट आलरे आलरे वीडियो मन प्ले लिस्ट जरिए सो मन के वीडियो मैं डिस्कस टॉपिक डिस्क्राइब द जेनिक बैलेंस थियरी ऑफ सेक्स डिटर्मिनेशन सेक्स डिटर्मिनेशन लो जेनिक बैलेंस थियरी अनेदी ये विधंगा यूज अवुतुंदनि चेप्पेसनि क्वेश्चन अडगडं जरिगिंदि अंटे तेलिमिनकि वच्चेसरिकि इदि मनकि ड्रोसोफिलालो मनकि ई सिद्धांतानि कनिपेट्टडं जरिगिंदि काबट्टि ड्रोसोफिला अनेदि ओक मनकि ईगा ओक हाउस फ्लै कंद मनं चेप्तां सो मनकि इदि फुड फ्लै अंटां हाउस फ्लैगा फुड फ्लै अंटे मनकि ई ईगलो मनकि अंटे लिंग निर्धारणंलो जन्यु तुल्य सिद्धांतानि विवरिंचंडि జన్య తుల్య సిద్ధాంతం గురించి వివరిస్తున్నది మనకి క్వశ్చన్ అడగడం జరిగింది అయితే ఆన్సర్కి వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి ఇట్లా ఫస్ట్ పాయింట్కి వచ్చేసరికి జెనిక్ బ్యాలెన్స్ మెకానిజం ఆఫ్ మనకి డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ అండ్ స్టడీడ్ బై సిబి బ్రిడ్జెస్ సిబి బ్రిడ్జెస్ అనే సైంటిస్ట్ అనేవాడు ఫస్ట్ అబ్జర్వ్ చేశాడు సో మనం ఏంటి అబ్జర్వ్ చేసి ఈయన ఏం చేశాడంటే జెనిక్ బ్యాలెన్స్ మెకానిజం అనే దాన్ని ఈయన ప్రపోజ్ చేయడం జరిగింది अंटे सीबी ब्रिजेस अने साइंटिस्ट मन प्रपोज जेनिक बैलेंस मेकानिज्म मन की सेक्स डिटर्मिनेशन की उपयोगपड़ता फर्स्ट ऑब्जर्व साइंटिस्ट स्टडी साइंटिस्ट सीबी ब्रिजेस अने साइंटिस्ट अंटे सीबी ब्रिजेस अने शास्त्रवेत्त लिंग निर्धारण विवरी जन्यु संतुलन सिद्धांता कनुगोन्नाडु चूंडि जन्यु संतुलन सिद्धांतमैना जन्यु तुल्य सिद्धांतमैना मन की मैक्सिमम ओकटे अयिते जन्यु संतुलन सिद्धांता कनुगोन्न शास्त्रवेत्त एवरंटे मन की सीबी ब्रिड्जेस अने शास्त्रवेत्त देनिकि उपयोगपड़ुतुंदंटे लिंग निर्धारणकु सो लिंग निर्धारण विवरिंचडं कोसम देनिलो अंटे मन ड्रोसोफिलालो मन की ई थियरीनि मन कनुगोडं जरुगुतुंदि सो काबट्टि इदि अयिते इक्कड ई ड्रोसोफिलाकु वच्चेसरिकि మనకి యాక్చువల్గా హ్యూమన్స్ లో వలే హ్యూమన్ లో మనకి ఏమవుతుంది ఎక్స్ఎక్స్ ఉంటే మనము ఎక్స్ఎక్స్ అనే రెండు క్రోమోజోమ్లు ఉంటే మనం ఏంటంటే ఫీమేల్ అని చెప్తాం ఎక్స్ వై ఉంటే మనకి మేల్ అని చెప్తాం అంటే స్త్రీ జీవులు ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి పురుష జీవులు ఎక్స్ వై క్రోమోజోమ్లు ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది సో అదే విధంగా మనకి డ్రోసోఫిలా ఈ ఈగలో కూడా ఈ ఫ్లై లో కూడా మనకి అదే విధంగా ఈ ఎక్స్ఎక్స్ ఉంటే ఫీమేల్ గానీ ఎక్స్ వై ఉంటే మేల్ గానీ ఉంటుందని చెప్తాం ఆల్రెడీ చెప్తాం అయితే ఎక్స్ వై ఉంటేనే మేలు ఎక్స్ఎక్స్ ఉంటేనే ఫీమేల్ అనేది అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్ కాదు అన్ని సందర్భాల్లో ఎక్స్ వై ఉంటే మేల్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు అంటే వై క్రోమోజోమ్ అనేది సెక్స్ డిటర్మినేషన్ చేయడం అనేది 100% అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదని చెప్పి ఈయన జన్యు సంతులన సిద్ధాంతము మనకి జెనిక్ బ్యాలెన్స్ మెకానిజం ని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది సో ఇది ఎలా అంటే వై క్రోమోజోమ్ వల్లే మనకి మేల్ ఫీమేల్ అనే సెక్స్ డిటర్మినేషన్ జరుగుతుంది కరెక్ట్ కాదు అని దేని మీద స్టడీ చేయడానికి డ్రోసోఫిలా అనేటువంటి ఈ ఈగ మీద ఈ ఫ్లై మీద ఈయన రీసెర్చ్ చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఏం జరుగుతుందని చూద్దాం మనకి యాక్చువల్గా మనకి ఈ డ్రోసోఫిలా వచ్చేసరికి క్రోమోజోమ్స్ టోటల్ క్రోమోజోమ్స్ ఇందులో మనకి 8 క్రోమోజోమ్స్ ఉంటాయి 8 క్రోమోజోమ్స్ ఇందులో మనకి 6 ఆటోసోమ్స్ 2 సెక్స్ క్రోమోజోమ్స్ సో మొత్తం అంటే 3 పేర్స్ కింద మనకి ఆటోసోమ్స్ ఉంటాయి మనకి దైహిక క్రోమోజోములు 6 ఉంటాయి దైహిక క్రోమోజోములు అలాగే మనకి లైంగిక క్రోమోజోములు ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి సో మనకి 6 కాబట్టి 3 పేర్స్ కింద ఉంటాయి అంటే 3 జతలు అంటే 6 చెప్తాం దాంతో పాటు మనకి అంటే 2 సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో ఇలా మనకి 8 క్రోమోజోమ్స్ అనేవి డ్రోసోఫిలాలో ఉంటాయి సో ఇక్కడ మనం చూడండి హి ఫౌండ్ దట్ ఇన్ డ్రోసోఫిలా వై క్రోమోజోమ్ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ మేల్ క్యారెక్టర్ మేల్ క్యారెక్టర్ చూపించడానికి ఇది వరకు మనకి మేల్ మనకి హ్యూమన్స్ లోనూ అదే విధంగా డ్రోసోఫిలాలో కూడా మనకి వై క్రోమోజోమ్ అనేది మేల్ డిటర్మినేట్ చేస్తుందని చెప్పేసి అన్నం జరిగింది కానీ ఈయన ఈ జన్యు సంతుల సిద్ధాంతం ఏదైతే మనకి జెనిక్ మెకానిజం ఏం చెప్పాడంటే ఈ డ్రోసోఫిలాకి వై క్రోమోజోమ్ అనేది నెసరీ కాదు దేనికి మేల్ క్యారెక్టర్ కావడానికి వై క్రోమోజోమ్ కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే బ్రిడ్జెస్ అంటే డ్రోసోఫిలా యందు లింగ నిర్ధారణలో మగజీవి నిర్ధారించేటువంటి వై క్రోమోజోమ్ ఆవశ్యకత లేకపోవడానికి కనుగొన్నాడు సో వై క్రోమోజోమ్ ఉంటేనే మేలు వై క్రోమోజోమ్ లేకుండా రెండు ఎక్స్లు ఉంటే రెండు అదే ఎక్స్ ఉన్నా సరే అంటే వై క్రోమోజోమ్ ఉంటేనే మేలు వై క్రోమోజోమ్ లేకపోతే మనకి రెండు ఎక్స్ ఉంటే ఫీమేల్ అన్నటువంటి కాన్సెప్ట్ అనేది కరెక్ట్ కాదు సో వై ఈ డ్రోసోఫిలాకి వచ్చేసరికి మనకి ఈ వై క్రోమోజోమ్ కి అదేవిధంగా మనకి మగజీవం నిర్ధారించడానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే మనకి సీబీ బ్రిడ్జెస్ సో దీన్నే మనం ఏమంటారంటే మనకి జన్యు తుల్య లేదా జన్యు సంతులన సిద్ధాంతం అని చెప్పడం జరుగుతుంది సో దీన్ని మనం జెనిక్ బ్యాలెన్స్ మెకానిజం అని చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మరి ఏం డిటర్మైన్ చేస్తుంది మేల్ మేలు ఫీమేల్ ఏది డిటర్మైన్ చేస్తుంది అంటే చెప్పింది ఏంటంటే the ratio between number of x chromosomes
నెంబర్ ఆఫ్ హ్యాప్లాయిడ్ సెట్స్ ఆఫ్ ఆటోసోమ్స్ డిటర్మైన్స్ ద సెక్స్. సో ఏం చేస్తుంది ఇక్కడ వై క్రోమోజోమ్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఏది నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే తీసుకోండి ఇక్కడ, వై క్రోమోజోమ్ అన్న ప్రసక్తే లేదు. సో నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ హ్యాప్లాయిడ్ సెట్స్ ఆఫ్ ఆటోసోమ్స్, ఆటోసోమ్స్ కూడా మనకి ఇక్కడ ఏమవుతున్నాయి, సెక్స్ డిటర్మైన్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎక్స్ క్రోమోజోమ్ అదే విధంగా ఆటోసోమ్స్ అనేది ఈ రెండు తాలూకు రేషియో మనకి అది మేల్ ఆ ఫీమేల్ అనేది ఐడెంటిఫై అంటే మన క్యారెక్టర్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది ఆ క్యారెక్టర్. సో అది మనకి చెప్పింది ఏంటంటే ఇక్కడ మనకి వై క్రోమోజోమ్ అనే ప్రసక్తి ఇక్కడ తీసుకురాదు, ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్స్ అదేవిధంగా మనకి ఆటోసోమ్స్ యొక్క రేషియో మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎక్స్ క్రోమోజోముల సంఖ్య ఒకటి, అదేవిధంగా ఏకస్థితికి ఆటోసోముల జతల సంఖ్య మీద ఉన్నట్టు నిష్పత్తి ద్వారా లింగ నిర్ధారణ జరుగుతుంది. సో ఎక్స్ క్రోమోజోము అదే విధంగా మనకి ఆటోసోములు అంటే దైహిక క్రోమోజోములు ఆటోసోమ్స్. సో వీటి సంఖ్య మీద వీటి సంఖ్యను బట్టి నిష్పత్తి తీసుకుంటే ఆ నిష్పత్తి మీద లింగ నిర్ధారణ జరుగుతుందని చెప్పి అని మనకి సీ బ్రిడ్జెస్ అనేది చెప్పండి. సో ఏ రకంగా జరుగుతుందని మనకి పక్కన బాక్స్ ఇచ్చాను, దాంట్లో మనకి మీకు బెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సెక్స్ ఇండెక్స్ ఎలా ఫామ్ అవుతుందంటే కొంచెం నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ అలా పైన ఇచ్చాం. సో నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ అంటే ఎక్స్ అనే మనకి ఏదైనా నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఎక్స్ కింద చూపిస్తాం, అలాగే నెంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ ఆటోసోమ్స్ అనేది ఏ కింద చూపిస్తాం. సో మనకి ఇక్కడ ఎక్స్ ఏ అంటే మనకి ఏదైనా ఆటోసోమ్స్, ఎక్స్ అనేసరికి మనకి అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ కింద ఎక్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి రెండింటినీ కూడా చేస్తే మనకి రేషియో అనేది ఫామ్ అవుతుంది. ఆ రేషియోనే చూడండి నిష్పత్తి అంటే ఎక్స్ క్రోమోజోముల సంఖ్య ఆటోసోముల జతల సంఖ్య ఎక్స్ బై ఏ. ఇది దీని మీద ఇందులో మనకి వై క్రోమోజోమ్ అనే ప్రసక్తి లేదు కాబట్టి వై క్రోమోజోమ్ అనేది మనకి మేల్ క్యారెక్టర్ డిసైడ్ చేయడం చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఇది మనకు ఉన్నటువంటి ఈక్వేషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈయన ఏం చేసిందంటే ఈయన డ్రోసోఫిలాలో వేటికి మధ్య చేసినట్టు ఈయన టెస్ట్ చేసిందంటే బ్రిడ్జెస్ క్రాస్డ్ ఏ ట్రిప్లాయిడ్ ఫీమేల్, మనకి దీన్ని ట్రిప్లాయిడ్ ఫీమేల్ ఏఎక్స్ఎక్స్ఎక్స్ చూడండి మూడు ఏలు అదేవిధంగా మూడు. ఈ మూడు ఏంటంటే మనకి ఆటోసోమ్స్, ఈ మూడు కూడా మన సెక్స్ క్రోమోజోమ్స్ కింద మనకి ట్రిప్లాయిడ్ ఫీమేల్ ని టు ఏ నార్మల్ మేల్ అంటే ఏఎక్స్వై కింద మనం చూపిస్తున్నాం. ఏఎక్స్వై అనేది మనకి నార్మల్ మేల్. ఈ రెండింటికి క్రాస్ చేసి మనకి హీ అబ్జర్వ్డ్ మెనీ డిఫరెంట్ కెరియోటైప్స్ ఇన్ ఆఫ్ స్ప్రింగ్స్. సో అక్కడ వాటి నుంచి ప్రొడ్యూస్ అయిన ఆఫ్ స్ప్రింగ్స్ లో రకరకాల డిఫరెంట్ కెరియోటైప్స్ అనేవి ఈయన అబ్జర్వ్ చేయడం జరిగింది. సో మనకి ఇది అంటే ఈ బ్రిడ్జెస్ అనే సైంటిస్ట్ ఒక త్రయస్థితిగా మనకి ఆడజీవిని AAA AAA తీసుకున్నాం, ఒక సాధారణ WAXY మగ జీవితో సంపర్కం జరిపించినప్పుడు వివిధ రకాల కెరియోటైప్లు ఉన్న పిల్ల జీవులు గుర్తించాడు. ఈ రెండు ఎక్స్ ఇక్కడ మనకి ఎక్స్ ఉన్నాయి కాబట్టి ఫీమేల్, ఇది ఎక్స్వై ఉంది కాబట్టి మేల్ అనుకున్నాడు. సో ఈ రెండింటికి మధ్య క్రాస్ చేస్తే దీనికి నెంబర్ అంటే వివిధ రకాల కెరియోటైప్స్ రకరకాలైన పిల్ల జీవులను ఉత్పత్తి అవడం జరిగింది. సో మనకి ఏంటంటే రేషియో ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ టు ఆటోసోమ్స్ ఇన్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్. సో మనకి డ్రోసోఫిలా దీని యొక్క సైంటిఫిక్ నేమ్. సో మనం ఇప్పుడు డ్రోసోఫిలా అన్నాం, మనం ఏంటంటే డ్రోసోఫిలా మెలనోగాస్టర్ యాజ్ ఫాలోస్. సో మనకి ఇలా మనకి క్రాస్ చేసినప్పుడు ఈ రకమైన కెరియోటైప్స్ అనేవి ఫామ్ అయినాయి. ఏ విధంగా ఫామ్, వాటి యొక్క రేషియోస్ ఎలా ఉన్నాయని చూద్దాం. ఇక్కడ మనకి డిఫరెంట్ రేషియో, ఇది కొద్ది మనకి కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కన్ఫ్యూజ్ అనేది మనకి ఇక్కడ ఒకసారి చూడండి, మనం తీసుకుంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అయితే AAXX XXX అనేది మనకి ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ మనకి XXX AAXX AAXX ఇది 1:1 రేషియో ఉంది. సో మనకి 1:1 రేషియో ఉంది కాబట్టి మనం 1:1 వేసుకున్నాం. సో మనకి 1% అంటే 1% నిష్పత్తి ఉంటే 1 ఉంటే మనకి అది ఏమవుతుందంటే ఫీమేల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ నిష్పత్తి ఎక్స్ బై ఏ రేషియో 1 ఉంటే అది కంపల్సరీగా ఫీమేల్ అవుతుంది. సో ఏఏ అనేది 1%, ఎక్స్ఎక్స్ అనేది 1% తీసుకుంటే మొత్తం టోటల్ 1:1% కింద తీసుకుంటే మనకి 1% ఉంటే అది ఫీమేల్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మరి పర్సెంటేజ్ నిష్పత్తి రేషియో అనేది 1 కంటే ఎక్కువ అయితే 1.5 కంటే చూడండి WA వచ్చింది మనకి 3X అనే ఫామ్ అయినా ఇక్కడ. సో కాబట్టి 1.5 ఇచ్చాం. సో మనకి ఒక ఎక్స్ ఎక్సెస్ గా మనకి 1.5 కింద ఇస్తే మనం చూడండి 1 ఉంటే, సో రేషియో 1 ఉంటే మనకి ఫీమేల్ అవుతుంది, స్త్రీ జీవి అవుతుంది. 1 కంటే పెరిగితే మెటా ఫీమేల్ అధిక స్త్రీ జీవి కింద ఫామ్ అవడం జరుగుతుంది, అధిక స్త్రీ జీవి. సో 1 ఉంటే మనకి ఫీమేల్ గుర్తుపెట్టుకుంటుంది, 1% రేషియో 1 ఉంటే ఫీమేల్ కింద ఫామ్ అవుతుంది. 1 కంటే ఎక్కువ కాబట్టి AAXX పెడితే మనకి ఏముంది 1.5 రేషియో వచ్చింది. సో మనకి ఏముంది మెటా ఫీమేల్ అయింది. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి 1కి అదే విధంగా చూడండి ఇక్కడ మనకి 0.5 ఉంది, అంటే 0 మనకి వాల్యూ లేదు కాబట్టి 0.5 లేదు 0.50 అని పడవచ్చు. 0.5 ఉంటే అది మేల్ అవుతుంది, 1 ఉంటే ఫీమేల్. రేషియో మనకి మన 0.5 ఒక ఎక్సే మనకి ఫామ్ అవుతుంది ఇక్కడ, ఒక ఎక్స్ కాబట్టి మనం 0.5 పెట్టుకున్నాం గుర్తుపెట్టుకోండి. సో మనకి ఒక ఎక్సే ఉంది కాబట్టి దీనిలో మనకి 0.5 ఏఏఎక్స్ ఓ ఉంది, ఏఏఎక్స్ ఉంది మళ్ళీ వై.
సో ఇలా మనకు ఒకటే ఎక్స్ మనకు కనిపిస్తున్నట్టు మనకు 0.5 చూపిస్తాం. సో ఈ 0.5 కని చూపిస్తే లేదా 0.50 కూడా అనొచ్చు. ఇది మేల్ ఇండికేట్ చేస్తుంది. 1 ఉంటే ఫీమేల్, 0.5 ఉంటే మనకి మేల్ కింద ఫామ్ అవుతుంది. ఈ 1 కి 0.5 కి బిట్వీన్ లో ఉంటే ఈ బిట్వీన్ లో ఉన్నవాడి ఇంటర్సెక్స్ కింద ఫామ్ అవుతాయి. ఇంటర్సెక్స్ మనకి ఇవన్నీ XXX XXY కింద ఫామ్ అయింది. ఇలా మనకు వచ్చిన రేషియో 0.67 మన రేషియో వస్తుంది. సో 0.67 వచ్చు, 0.75 వచ్చు, 0.76 ఈ రేషియో కానీ వస్తే మనకి ఇంటర్సెక్స్ కింద అంటే సమలింగ జీవుల కింద మనకి ఇవి ఫామ్ అవడం జరుగుతుంది. మీకు గుర్తుపెట్టుకుంటుంది అంటే 0.5 ఉంటే మనకి ఏమవుతుంది, మేల్ అవుతుంది. 1 ఉంటే మనకి ఫీమేల్ అవుతుంది. 1 కంటే ఎబవ్ ఉంటే మెటా ఫీమేల్ అవుతుంది, అధిక స్త్రీ జీవి. ఇన్ కేసు మరి 0.5 కంటే తక్కువ ఉంటే ఇక్కడ మనం 0.3 XY అంటే 3 ఏళ్ళు XY ఫామ్ అయితే మనకి 0.33 వచ్చింది. ఇది మనకి మెటా మేల్ అవుతుంది, అధిక పురుష జీవి. అంటే 1 కంటే పెరిగితే అదేమైంది, అధిక స్త్రీ జీవి అయింది. మరి 0.5 మేల్ కంటే ఇక్కడ తగ్గింది కాబట్టి తగ్గితే మనకి ఏమవుతుంది, అధిక పురుష జీవి కింద ఫామ్ అవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఫామ్ అవడం జరుగుతుంది. ఈ రకంగా మనం రేషియోస్ అనేది తీసుకోవచ్చు. సో ఏఏ ఎక్స్ఎక్స్ రెండు ఈక్వల్ గా ఉంటే, ఏఏలు ఎక్స్ఎక్స్ వైతో సంబంధం లేదు, ఏఏలు వై ఎక్స్ఎక్స్ మనకి ఈక్వల్ గా ఉంటే మనకి 1% ఉంటుంది. ఎక్స్ అనేది మనకు ఒకటే ఫామ్ అయితే మనకి 0.5 వస్తుంది. గుర్తుపెట్టి ఒకటే ఉంది ఎక్స్. సో ఇవి మనకి నెంబర్ ఆఫ్ మనకి ఏ చూడండి, XXY వచ్చింది కాబట్టి ఎక్స్ మనకి ఇక్కడ సింగిల్ గా ఉంది. సో దీంతో పాటు మనకి XXX కింద ఫామ్ అయింది గుర్తుపెట్టు. కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ బాగా పర్సెంటేజ్ తగ్గిపోవడం జరిగింది, 0.33 కింద రావడం జరిగింది. సో ఈ రకంగా మనకి అయితే ఇక్కడ మనకి వై క్రోమోజోమ్ తో మనకి ఎటువంటి సంబంధం లేదు. సో ఎటువంటి సంబంధం లేకుండా మనకి ఏమైంది, ఎక్స్ క్రోమోజోమ్స్ అదేవిధంగా ఆటోసోమ్స్ ని డిపెండ్ చేసుకుని రేషియో అనేది ఫామ్ అయినాయి. కాబట్టి ఈ రకంగా మనకి లింగ దృశ్య రూప నిష్పత్తులను ఈ విధంగా ఏర్పడడం అనేది జరిగింది. ఇది మనకి డ్రోసోఫిలా లింగ నిర్ధారణలో జన్యు తుల్య సిద్ధాంతం గురించి ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.